విశాఖ జిల్లాలో టీడీపీ జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆనందపురం మండలం గండిగుండలో ఉడా మాజీ డైరెక్టర్ గండ్రెడ్డి స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గంటాకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. గండిగుండంలో మహిళలు కోలాటం ఆడుతూ గంటాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, ఘటమనేని ఎస్టేట్స్ యజమాని సుభాష్ చంద్రబోస్, గండ్రెడ్డి ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఓట్లని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఎవరైనా పార్టీ ఓట్లు నడుపుతారో మన గ్రామాల్లోకి వస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని నిలబడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన గాలి తప్పింది. ఎక్కడ ఒక్క అభివృద్ధి కలగలేదు, ఒక్క కొత్తగా ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు. ఇక్కడి నుంచి అన్ని వేరే పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతా మన పిల్లలు పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగాల ద్వారా వేరే మద్రాసు హైదరాబాద్ ఎదురు పోయి అక్కడ పాటు జాతర పట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గతంలో తెలుగు